ఇక తిరుమలలో రెండో రోజు పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులతో సమీక్ష జరిపారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు చంద్రబాబు. కొండపై గోవిందనామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని అన్నారు. ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగనియొద్దని, ఏ విషయంలోనూ రాజీ పడవద్దని అన్నారు. టీటీడీ సేవలపై భక్తులు తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం కల్పించాలన్నారు. భక్తుల సలహాలు సూచనల ఆధారంగా టీటీడీ పనిచేయాలన్నారు. లడ్డు, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని అన్నారు చంద్రబాబు. నిన్న స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు ఇవాళ వకుళమాత వంటశాలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలపై స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Vekas been just everywhere. ఆ ల్యాబొరేటరీస్ అన్ని టెస్ట్ అవుతాయి, అన్ని రికార్డ్ చేసుకుంటారు. అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ. వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు. అలాంటి పవిత్రమైన లడ్డును కానీ, ఇక్కడుండే జిలేబీ కానీ, ఇక్కడుండే మైసూర్ పాక్ కానీ, దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది, వడకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. ల్యాబొరేటరీస్ అన్నీ పెడతాం. ఆ ల్యాబొరేటరీస్ అన్ని టెస్ట్ అవుతాయి, అన్ని రికార్డ్ చేసుకుంటారు. అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ. వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు. అలాంటి పవిత్రమైన లడ్డును కానీ, ఇక్కడుండే జిలేబీ కానీ, ఇక్కడుండే మైసూర్ పాక్ కానీ, దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది, వడకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం.